వెల్కమ్ టు బీనైన్ న్యూస్ నిజమాయిజం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం గాడిలంక గ్రామంలో 14.5 లక్షల వ్యయంతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మించిన పాఠశాల ప్రారంభోత్సవం, 45.45 లక్షల వ్యయంతో ఇంటింటికి త్రాగునీటి సౌకర్యం, 37.34 లక్షల వ్యయంతో నిర్మించి తలపెట్టిన రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్టను స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పొన్నాడ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడమే నాయకుల బాధ్యత అని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా గాడిలంక గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిర్మించడం జరుగుతోందని, ప్రధాన రహదారులకు దూరంగా ఉన్న గ్రామాల ప్రజల కోసం కరివాణి రేవు గ్రామంలో హెల్త్ సెంటర్ మరియు సచివాలయ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచులు కాశీ భాగ్యలక్ష్మి జగపతిరావు, పెద్దిరెడ్డి నాగమణిందర్రావు, మట్టపర్తి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జగత్ బాబ్జీ, నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్, సరసాల రమాదేవి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు తీసుకురాలేదు కానీ బాబ్జీ గారు, బాబ్జీ అక్కడ కూడా దిగారు. ఓకే సార్.